యాసీ సరిల్ వారం రోజుల క్రితం ప్రపంచవ్యాప్తంగా రీసౌండ్ ఇచ్చిన పేరిది. అందుకు కారణం ఇజ్రాయెల్పై హమాస్ దాడులకు బాధ్యత వహిస్తూ ఆయన చేసిన రాజీనామానే. ఆ సమయంలో యాసీ సరిల్ ఎవరు, ఎందుకు రిజైన్ చేశారు, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలో ఆయన పాత్ర ఏంటి, ఇటువంటి ప్రశ్నలు ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేశాయి. కట్ చేస్తే లెబనాన్, సిరియాలో ఫేజర్లు, వాకీటాకీల పేలుళ్లు జరిగాయి. ఆ పేలుళ్ల తర్వాత నెతన్యాహు నుంచి సంచలన ప్రకటన వచ్చింది. యుద్ధం మరో దశకు చేరుకుందని ఇజ్రాయెల్ ప్రధాని స్వయంగా ప్రకటించారు. వారం క్రితం సరిల్ రాజీనామాకు, రీసెంట్ ఫేజర్ల వాకీటాకీల పేలుళ్లకు యుద్ధం మరో దశకు చేరుకుందన్న నెతన్యాహు ప్రకటనకు కామన్ లింక్ ఉంది. ఇంతకు వార్ జోన్లో వారం రోజుల్లో జరిగిన కీలక పరిణామాలేంటి? యాసీ సరిల్ రాజీనామా చేసిన వారం వ్యవధిలోనే హిజ్బుల్లా ఫైటర్లు, ఫేజర్లు ఎందుకు పేలాయి? అసలు ఎవరి యాసీ సరిల్? వాచ్ ది స్టోరీ. ఊహించని మలుపులు తిరుగుతున్న మిడిల్ ఈస్ట్ వార్, పేజర్లు వాకీటాకీల పేలుళ్లతో షేక్ అవుతున్న హిజ్బుల్లా. హిజ్బుల్లాపై దాడులు వెనుకున్న కిల్లర్ యూనిట్ ఏంటి? ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి పేరు యాసీ సరిల్. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థలోనే కీలకమైన యూనిట్ 8200కి చీఫ్. ఆయన ఇటీవలే అక్టోబర్ 7 నాటి హమాస్ దాడులకు బాధ్యత వహిస్తూ పదవికి రాజీనామా చేశారు. సరిల్ రిజైన్ చేసే వరకు ఆయన ఎలా ఉంటారో ఇజ్రాయెల్ ప్రభుత్వానికి మినహా ఎవరికీ తెలియదు. ఫలితంగా యాసీ సరిల్ రాజీనామా వార్తలు ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. కట్ చేస్తే ఆయన రాజీనామా చేసి వారం రోజులు కూడా పూర్తి కాకముందే యుద్ధ భూమిలో ఊహించని పరిణామాలు చోటు చేసుకోవడం మొదలైంది. వాటిలో మొదటిది లెబనాన్, సిరియాల్లో పేజర్ల పేలుళ్లు. లెబనాన్, సిరియాలో హిజ్బుల్లా ఫైటర్లు లక్ష్యంగా జరిగిన డెడ్లీ బ్లాస్టింగ్స్ ఇవి. టార్గెట్ లో ఉన్న పేజర్ ఒక్కసారిగా పేలింది, చేతిలో ఉన్న వాకీటాకీది అదే పరిస్థితి. కళ్లకు పెట్టుకున్న నైట్ గాగుల్స్ సైతం భారీ శబ్దం చేస్తూ పేలిపోయాయి. వందలు వేల పరికరాలు ఒకేసారి పేలాయి. ఏం జరిగిందో తెలుసుకునేలోపే తీవ్ర గాయాలతో రక్తపు మడుగుల్లో బాధితులు. ఈ ఘటన ప్రపంచాన్ని ఒక్కసారిగా ఉలికిపాటుకు గురిచేసింది. ఒకటో రెండో పేలితే టెక్నికలెర్రర్ అనుకోవచ్చు. ఇలా వేల పరికరాలు పేలడంతో వెంటనే అందరి దృష్టి ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ మొస్సాదుపై పడింది. ఇంత పకడ్బందీగా మొస్సాద్ ఎలా ప్లాన్ చేసిందనే ప్రశ్నలు ఉక్కిరిబిక్కిరి చేశాయి. కట్ చేస్తే యూనిట్ 8200 పేరు తెరపైకి వచ్చింది. ఎందుకంటే లెబనాన్, సిరియాలో హిజ్బుల్లా ఫైటర్లను నిలువున వణికించేసిన వ్యూహంలో మొస్సాద్తో పాటు ఈ సీక్రెట్ కిల్లర్ యూనిట్ కూడా ఉంది. ఇజ్రాయెల్లోని మిలిటరీ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ లో 9900 యూనిట్, 50 యూనిట్ తో పాటు యూనిట్ 8200 కూడా ఏర్పాటు చేశారు. ఇంటెలిజెన్స్ సేకరణతో పాటు సైబర్ డిఫెన్స్ కోసం ఈ యూనిట్ పనిచేస్తుంది. సైబర్ డిఫెన్స్ కోసం అవసరమైన పరికరాలను అభివృద్ధి చేయడము ఈ యూనిట్ విధుల్లో ఒక భాగం. అమెరికన్ నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీతో కలిసి చాలాసార్లు ఉగ్రవాదులపై ఆపరేషన్లు నిర్వహించిన హిస్టరీ ఉంది. లెబనాన్, సిరియాల్లో పేజర్లు, వాకీటాకీల్లో పేలుడు పదార్థాలు ఎలా అమర్చొచ్చు, వాటిని ఎలా పేల్చొచ్చన్న అంశంపై ప్లానింగ్, వాటిపై ప్రయోగ పరీక్షలు పూర్తిగా ఈ యూనిట్ ఆధీనంలోనే జరిగినట్లు ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. దీనిపై ఇప్పటి వరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు, రాదు కూడా. ఈ యూనిట్ కు దక్షిణ ఇజ్రాయెల్లోని నెగేవ్లో ప్రపంచంలోనే అతి పెద్ద లాయిజనింగ్ బేసు ఉన్నట్లు 15 సంవత్సరాల క్రితం అంతర్జాతీయ మీడియా తెలిపింది. ఇక్కడ పశ్చిమాసియా, ఆసియా, ఆఫ్రికా, యూరోప్ లోని ఫోన్ కాల్స్, ఈమెయిల్స్, ఇతర కమ్యూనికేషన్లు పర్యవేక్షిస్తారు. ఇజ్రాయెల్ దౌత్య కార్యాలయాల్లోని కోవర్ట్ లైజనింగ్ పోస్టులు, గల్ఫ్ జిల్లాలోని అండర్ కేబుల్స్ ని ట్యాప్ చేయడం వంటి కార్యకలాపాలు జరుగుతాయి. 2010లో సిరియాలో న్యూక్లియర్ అనుమానిత సైట్ ను ధ్వంసం చేసిన ఆపరేషన్ ఆర్చర్డ్ లో ఈ యూనిట్ కీలక పాత్ర పోషించింది. నాడు అమెరికా నిఘా సంస్థ మాజీలతో కలిసి సిరియా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలో కిల్ స్విచ్ ను నిర్వీర్యం చేసిందని న్యూయార్క్ టైమ్స్ కథనంలో పేర్కొంది. అన్నింటికి మించి ఈ యూనిట్ నేరుగా ప్రధానికే రిపోర్ట్ చేస్తుంది. నిజానికి ఈ యూనిట్ కార్యకలాపాలు దేశం బయట కూడా జరుగుతాయి. ఇరాన్ అణుకేంద్రాన్ని ధ్వంసం చేసి సెంట్రిఫ్యూజ్లను ధ్వంసం చేసిన స్టక్స్నెట్ ఈ యూనిట్ అభివృద్ధి చేసింది. గతంలో ఇరాక్ అణ్వస్త్ర తయారీ ప్లాంట్ను ఇజ్రాయెల్ ఆపరేషన్ ఒపేరా నిర్వహించి ధ్వంసం చేసింది. ఇరాక్ 1976లో ఫ్రాన్స్ నుంచి కొనుగోలు చేసిన న్యూక్లియర్ రియాక్టర్ను బాగ్దాద్కు 17 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేసింది. దీని ఆధారంగా అణ్వాయుధం తయారు చేస్తుందని గుర్తించిన మొస్సాద్ దీనిని ధ్వంసం చేయడానికి 1981 జూన్ 7 యుద్ధ విమానాలను రంగంలోకి దించింది. అనుకున్నట్టుగానే ఆ కేంద్రంపై యుద్ధ విమానాలు దాడి చేశాయి. క్షణాల్లోనే ముగిసిపోయిన ఆనాటి ఆపరేషన్లో కూడా యూనిట్ 8
00 కీలక పాత్ర పోషించిందని చెబుతారు. ఇలాంటి ఎన్నో ఆపరేషన్లను విజయవంతంగా పూర్తి చేసిన హిస్టరీ యూనిట్ 8200 సొంతం. అందుకే లెబనాన్ సిరియాలో జరుగుతున్న దాడుల వెనుక ఈ కిల్లర్ యూనిట్ ఉందని భావిస్తున్నారు. వాస్తవానికి ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ సత్తా తెలుసు కాబట్టే హిజ్బుల్లా ఫైటర్లు తమ కమ్యూనికేషన్ కోసం పేజర్లు వాకిటాకీలను వాడుతున్నారు. కానీ యూనిట్ 8200 దెబ్బకు హిజ్బుల్లా కమ్యూనికేషన్ వ్యవస్థ చాలా వరకు ధ్వంసమైంది. పేజర్లు వాకిటాకీలు వాడాలంటేనే ఆ సంస్థ ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవలసిన పరిస్థితి నెలకొంది. ఈ మొత్తం వ్యవహారం యూనిట్ 8200 చీఫ్ రాజీనామా తర్వాత ఎందుకు జరిగింది అన్నదే అసలు ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం పెద్ద కష్టమేం కాదు. దాదాపు రెండేళ్లుగా సిద్ధం చేసిన వార్ ప్లాన్ పై యాసీ సారెల్ చివరి సంతకం చేసి రాజీనామా చేసి ఉండొచ్చు. అక్టోబర్ 7 హమాస్ చేసిన దాడులకు తన మార్కు ప్రతీకారంగానూ భావించి ఉండొచ్చు. ఇజ్రాయెల్ కిల్లర్ యూనిట్ యాక్షన్ కాస్త పక్కన పెడితే లెబనాన్ సిరియాలో హిజ్బుల్లా పేజీలు పేలిన తర్వాత ఇజ్రాయెల్ చేసిన ప్రకటనే ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. పేజీలు పేలిన తర్వాత యుద్ధంలో కొత్త దశ ప్రారంభమైందని స్వయంగా ఇజ్రాయెల్ రక్షణ శాఖ మంత్రి ప్రకటించారు. ఎందుకంటే ఈ స్థాయి యాక్షన్ తర్వాత హిజ్బుల్లా రియాక్షన్ ఖచ్చితంగా ఉంటుందని ఇజ్రాయెల్ ప్రభుత్వానికి తెలుసు. అందుకే పరిస్థితిని సమీక్షించేందుకు ఆర్మీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెజ్జి హలేవీ కమాండర్లతో సమావేశమైనట్లు ఇజ్రాయెల్ నుంచి ఓ ప్రకటన వెలువడింది. కానీ అందులో పేజర్ వాకిటాకీల పేలుల గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. హిజ్బుల్లా నుంచి ఎదురయ్యే ఎలాంటి పరిణామాలకైనా సిద్ధంగా ఉండాలని చెప్పడమే ఈ సమావేశం ఉద్దేశం కావచ్చు. ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే ఒక్కటి మాత్రం అర్థమైపోతుంది, ఇజ్రాయెల్ పై హిజ్బుల్లా ప్రతీకారం తీర్చుకునేందుకు ఎదురు చూస్తోంది. కాకపోతే యూనిట్ 8200 యాక్షన్ తో హిజ్బుల్లా కమ్యూనికేషన్ వ్యవస్థ భారీగా దెబ్బతింది. కాబట్టి ఇప్పుడే యుద్ధం ప్రకటిస్తే ఇజ్రాయెల్ ముందు తలవంచక తప్పదు. అందుకే ప్రతీకారం కోసం కాస్త సమయం తీసుకోక తప్పదు. ఈ గ్యాప్ లో హిజ్బుల్లాపై మరిన్ని దాడులు చేయాలనేది ఇజ్రాయెల్ వ్యూహం కూడా కావచ్చు. ఏది ఏమైనా దశాబ్దాలుగా తమను వెంటాడుతున్న హిజ్బుల్లాపై ఇజ్రాయెల్ ఏదో పెద్ద స్కెచ్ వేసినట్టు కనిపిస్తోంది.